అడ్వకేట్ తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ అనేది 2007 సంవత్సరం నుంచి దిగ్విజయంగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ తెలంగాణ మూవ్మెంట్లో విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ న్యాయవాదులందరూ రోడ్ల మీదకి వచ్చి కోర్టులను బైకాట్ చేసి ఎన్నో కేసులైనా కానీ తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయవాదుల మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఈ దాడులు ఎస్పెషల్లీ గతంలో లేనట్టుగా గతంలో ఇంతకుముందు ఏ చరిత్ర లేదు. లాయర్లని మర్డర్లు చేసిర్రు, హ్యూమిలేషన్ చేసిర్రు, అవమానించడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు 100 రోజుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు దాటిన తర్వాత మేము కొత్త కమిటీగా ఫామ్ చేసి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యవర్గంలో నన్ను రాష్ట్ర తెలంగాణ జేఏసీ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్గా నియమించినందుకు నా సహచర న్యాయవాద మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నుంచి జరగబోయే కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లలో కమిటీలు ఫామ్ చేస్తూ న్యాయవాదులు ఎదుర్కొనే సమస్యలు కానీ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులున్నా కానీ మేము సత్వరమే పరిష్కరించడానికి మా విశ్వ ప్రయత్నం చేస్తాము. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కానీ జేఏసీని కాంటాక్ట్ కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కంటి తీర్పు చర్యగా మాత్రమే ప్రకటించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అమౌంట్ని బీసీ అడ్వకేట్ల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయలేదు. ఆ విషయంతో సీఎం గారితో మేము చర్చలు జరుపుతాము. అదే కాకుండా ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కానీ, ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి ఈ జేఏసీలో పాల్గొనదలుచుకున్న వాళ్ళందరూ కూడా మా కోఆర్డినేటర్ ద్వారా మీరు జేఏసీలో మెంబర్షిప్ తీసుకోవాలని, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ చెప్పాలని, ఇంకా ఇప్పుడు హైకోర్టు కానీ వేరే కమిటీలలో ఏజీపీలు కానీ, జీపీలు కానీ, స్టాండింగ్ కౌన్సిల్ కానీ కొంతమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో అనుభవించినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మా తరపు నుంచి విన్నపం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉండి పనిచేసి ఉద్యమంలో పాలు పంచుకొని ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి మీడియా మిత్రుల ద్వారా మేము విన్నవించుకుంటున్నాం.